బండి జాతీయం చేస్తే ఓ వారం రోజులు ఖర్చులకు వస్తాయి. శుభం, మంచి టైంకి దొరికింది. దీని మీద పెళ్లి చూపులకి వెళ్తే పెళ్లి కూతురు ఇంప్రెస్ అవటం ఖాయం. ఈ క్రీమ్ వాడితే నాలుగు దొంగలు కూడా తెల్లబడతారా? ఏం ట్రై చేద్దాం. పెళ్లి చూపులకి నల్లగా ఉన్నా పెళ్లి పిడలకి తెల్లగా ఉండాలి. అది ఎరా వస్తున్నాడా? రావట్లేదు రా, వచ్చేటమైంది. ఏం రావడమో, వీడి వల్ల రోజు టీచర్ తో దెబ్బలు తినాల్సి వస్తుంది. అంతేకాదురా, నిన్న స్కూల్లో ఆడపిల్లలందరూ నా డ్రెస్ చూసి నవ్వారు. పిల్లలు, మీ స్కూల్ బస్ ఇటు కదా రావాల్సింది, అడు చూస్తున్నారేంటి? అటు నుంచి కసబ్ లాంటి ఒక టెర్రరిస్ట్ వస్తాడు అంకుల్, అందుకే. ఊరుకోండిరా, మనం ముంబైలో ఉన్నావా, ముషీరాబాద్ లో ఉన్నాం. అయినా మీరు అలా భయపడకూడదురా, నేటి పిల్లలే రేపటి దొంగలు. కాదు అంకుల్. కాదా? మరి మా దొంగల బొల్ల అలా నేర్పించారేంటి? వచ్చేస్తున్నాడు అంకుల్. మీరు కూడా వచ్చి దాక్కోండి అంకుల్. నేను దాక్కోడమా? నెవర్. నేనెవరో తెలుసా? దావూద్ ఇబ్రహీం తమ్ముణ్ణి, చార్లెస్ శోభరాజ్ కజిన్ ని. నేను దాక్కోవాలంటే మినిమం డిఐజీ రేంజ్ ఆఫీసర్ రోడ్డు మీదకి రావాలి. ఏడోడు ఎలా వచ్చారు? చూపులకి వెళ్ళేవాడిని పగబట్టేలా చేసావు కదరా. ఏనాటికైనా నన్ను ఇలా చేసిన నీ స్కూటర్ని దొబ్బేస్తా. ఇది వాడితే మీరుంటారు ఎలా? ఇక్కడే మన సినిమా హీరో పేరు గోవిందరాజు, సొంతూరు భీమవరం. వీడిని మోసుకెళ్తుందో చూశారు? అది నేనేనండి. నన్ను ఒకప్పుడు వీడి తాత వాడేవాడు, తర్వాత వీడి బాబు వాడాడు. కాలక్రమేణ వాళ్ళ జీవిత చక్రాలు అయిపోయాయి, కానీ నా చక్రాలు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. అది ఇది అని కాకుండా పెద్దలు వాడు వదిలేసిన దేన్నైనా వీడు వాడేస్తుంటాడు. ఆ మాటకొస్తే ఇవాళ వీడు వేసుకున్న కడ్రాయరు ఒకప్పుడు వీడి తాత వాడు వదిలేసిందే, అది లోపల లూజ్ అయి జారిపోతున్నా మొలతాడు వేసుకుని మరీ మేనేజ్ చేసేస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మనడు అల్ట్రా మోడర్న్ ఓల్డ్ స్టైల్ అన్నట్టు వీడు భీమవరం లో ఉండాల్సినాడు. హైదరాబాద్ లో ఏం చేస్తున్నాడంటారా? అది తెలుసుకోవాలంటే వీడికి ఫ్లాష్ బ్యాక్ సైలెంట్ గా చూసేయండి. యువర్ జీనియస్ రా, అసలు బాగోదనుకున్న సిస్టమ్ బాగు చేసావు. తెలిసిన పనే కదా చేశాను. అది కాదురా, కంప్యూటర్ ఇంజనీరే దీన్ని పక్కన పడేయమన్నారు. అలాంటిది ఒక క్షణంలో నువ్వు రిపేర్ చేసావు. నువ్వు చదివింది బిఏనే గానీ నీది కంప్యూటర్ బ్రెయిన్. సరేరా, అమ్మ తొందరగా రమ్మని తెలుస్తాను. ఓకే బాయ్. అమ్మా అన్నం పెట్టు. అమ్మా అమ్మా మావయ్య వచ్చాడురా. వస్తానమ్మా, రాక చస్తానా? గుళ్ళో దేవుణ్ణి చూడాలంటే మెట్ల మీద ముష్టోళ్ళని దాటుకుంటూ వెళ్ళాలి కదా. నీ కొడుకు రోడ్లెంట బలాదూరుగా తిరుగుతున్నాడు, నీకు చేయం కుట్టినట్టేనుందా? ఇప్పుడు ఏమైందన్నయ్య? నా కూతుర్ని నా చెల్లెలింటికి పంపిద్దాం అనుకున్నా, ఇప్పుడు పరా ఇంటికి పంపుతున్నా. దానికి వేరే సంబంధం చూసావా? ఇంట్లో పనికిరాని పెరటి చెట్టు కన్నా బయట ఉన్న గంధపు చెట్టే మేలనుకున్నా. నా కొడుకు ఏం తక్కువ అన్నయ్య, వాడి దగ్గర డిగ్రీ ఉంది. ఉన్నాయి ఉన్నాయి, మా ఇంట్లో కూడా థర్మామీటర్ ఉంది, దానికి 108 డిగ్రీలు ఉన్నాయి. లాభమేటి? రోడ్ల మీద జులాయిగా తిరిగే నీ కొడుకు నేనే కాదు, ఈ చుట్టుపక్కల 10 జిల్లాల్లో ఎవ్వడో పిల్లనెవడో. పైగా ఇప్పుడు నా కాబోయే అల్లుడికి 2 డిగ్రీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకి 100,000 రూపాయలు తీసుకొచ్చి నా కూతురు దోసిట్లో పోస్తాడు, ఏడాది తిరిగేలోపు మనమని నా చేతుల్లో పెడతాడు. లక్షలు తెచ్చి అల్లుడు వచ్చాడని మేనల్లుని కాదంటావా? ఆల్రెడీ శుభలేఖలు కొట్టించాక వాదనలు ఎందుకమ్మా? నువ్వు నీ కొడుకు వచ్చి 400,000 వేసి 4 ముద్దలు తిని వెళ్ళండి. అందుకే నిన్ను పనికి మాలనోడు అంది. పెళ్లికి వచ్చి అక్షంతలు అయ్యరా అంటే ముందు వచ్చే శుభలేఖ ఇస్తావా? అది నువ్వు నాకు ఇస్తున్న శుభలేఖ కాదు, నేను నీకు ఇస్తున్న శుభలేఖ. ఈ శుభలేఖతో పాటు నీకు ఒక సవాల్ విసురుతామని వచ్చా. సవాల్ ఇస్తున్నాడానికి నువ్వేమైనా మెగాస్టార్ అనుకుంటున్నావా? కమెడియన్వి. కామెడియన్లకు అమ్మాయిలు పడరా? వాళ్ళకి పెళ్ళిలు కావా? అవుతాయి, కానీ హీరోయిన్తో కాదు, జూనియర్ ఆర్టిస్టులతో. చూద్దాం,
నాకు జూనియర్ ఆర్టిస్ట్ తో పెళ్ళవుతుందో లేకపోతే ఇలియానా లాంటి కత్తి లాంటి అమ్మాయితో పెళ్ళవుతుందో మా ప్రొడ్యూసర్ డిసైడ్ చేస్తలే గానీ నువ్వు ముందు కార్డు చూడు. కత్తేది పెళ్లి కూతురు లేకుండానే పెళ్లి చేసుకుంటావా? ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని పెళ్లి కూతురు లేకుండానే పెళ్లి కార్డులు ప్రింట్ చేయించావు. ఎంత కామెడీ హీరో అయినా ఇంత అరవ కామెడీ పనికిరాదల్లుడు. మరి అదే వెరైటీ. ఇలాంటి ముందుగా పిల్లల్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత వెడ్డింగ్ కార్డు ప్రింట్ చేసుకుంటాడు. అందులో స్పెషాలిటీ ఏముంది? ఇక్కడ గోవింద్ రాజు బిఏ పాస్. ఫస్ట్ డేట్ ఫిక్స్ చేసుకుని ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని వెడ్డింగ్ కార్డు కొట్టించుకుని అప్పుడు అప్పుడు పెళ్లి కూతుర్ని వెతుక్కుంటాడు. హలో హలో హలో, తమరంత స్పీడ్ అయిపోమాకండి. పెళ్లి కూతుర్ని ఎత్తుకోవడం అంటే బస్టాండ్ లో నిలబడి బీటేయటం కాదు. సరే, నువ్వు అంతగా ఛాలెంజ్ చేస్తున్నావు కాబట్టి నా ఛాలెంజ్ కూడా విను. నా కూతురు పెళ్లి కంటే ముందు నీ పెళ్లి అయితే. ఏమండి టీ? టీయే, బిస్కెట్లు లేవా? ఉన్నాయి, తెమ్మంటారా? ఇక్కడ అంత సీరియస్ సీన్ జరుగుతుంటే నీ టీ దుకాణం అవసరమా? వెళ్ళు. ఏది, ఎక్కడ దాకా వచ్చాం? కూతురు పెళ్లి. అదే, నా కూతురు పెళ్లి కంటే ముందు నీకు పెళ్లి అయితే. అయితే ఈ 50 ఏళ్ళ నుంచి పెంచుతున్న మేసాల బాబురాజు మేసం తీసేస్తాడు. ఛాలెంజ్ రాసుకో. నీ ఛాలెంజ్ లో కొత్త ఏముంది? కొత్తిమీర కట్ట. దానికి బాబు లాంటి ఛాలెంజ్ విసురుతా చూడు. నేను పెళ్లి చేసుకోవటమే కాదు, నువ్వు తాతవే కాకముందే మా అమ్మని నానమ్మని చేయకపోతే నా మీసాలు గురించుకుంటా. మామిడి అంటే అదే, లేని మీసం ఎలా గురించుకుంటావు? మరి అదే వెటకారం అంటే. నువ్వు ఓడిపోతే ఉన్న మీసాలు గురించుకో, నేను ఓడిపోతే మీసాలు పెంచుకుని మరీ గురించుకుంటాను. ఇది నా ఛాలెంజ్, డబుల్ ఛాలెంజ్. ఎరా వెళ్ళకి తప్పదా? తప్పదమ్మా. మీ అన్నయ్య నన్ను కమిడీని అనుకుంటున్నాడు. నేను హీరో నన్ను ప్రూవ్ చేసుకోవాలి. పెళ్లికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళినట్టు ఇదెందుకురా? ఇది పిల్లి కాదే, పంచకళ్యాణి. నీకు తెలియదు ఏముంది? దీని తాతయ్యకి వాళ్ళ మామ అలక పాన్పు మీద కానికిచ్చాడంట. దీని మీద నానమ్మని, నాన్న నిన్ను నన్ను కూడా తిప్పాడు. ఇప్పుడు నేను మరి దీని మీద నిన్ను మా ఆవిడని గుర్తి తిప్పాలి కదా, లేకపోతే ఇది ఫీల్ అవుద్ది. వేళకు తిండ్రా, జాగ్రత్తగా. అమ్మా అమ్మా, నువ్వు చుట్ట విప్పకే. ఆల్రెడీ రావుకరం వచ్చింది, వెళ్ళొస్తాను. ఓకే. అదండి సంగతి, పెళ్లి కూతురు లేకుండానే పెళ్లి కార్డు కొట్టించిన బాపతిని, మీసాలు పెంచుకొని మరీ గురించుకుంటానని ఛాలెంజ్ చేసిన తింగరోణ్ణి ప్రపంచంలో ఎక్కడైనా చూసారా? దట్ ఈస్ గోవింద్ రాజ్. మరి ఈ రాజేష్ కన్నాకి సిటీ అమ్మాయి పడుతుందంటారా? చూద్దాం పదండి. భగవంతుడా, పొద్దున ఇలాంటి బొమ్మలు చూడాల్సి వచ్చింది. ఎక్కడైనా ఆడవాళ్ళకి బాడీగార్డ్స్ ఉంటారు? వీడు ఆడవాళ్ళనే బాడీగార్డ్ పెట్టుకున్నాడా? నిన్నటి దాకా ఇక్కడ ఉన్న దేవుడి ఫోటోలు ఏమయ్యాయిరా? దేవుని ఫోటోలు గుండెలో పెట్టుకోవాలి రా, అమ్మాయి ఫోటోలు మాత్రమే గోడ మీద పెట్టుకోవాలి. బార్ మూసేసే చెప్పు. పొద్దునే అమ్మాయి ఉంటుంది. అమ్మా. ఏరా నాన్న, ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నానమ్మా. వేలకు తింటున్నాను, పొద్దుంటే లేస్తున్నాను, స్కూటర్ జాగ్రత్తగా నడుపుతున్నాను, సరేనా? రేరే, అవన్నీ నేను అడగలేదు కదరా. అవన్నీ ఎలాగో అడుగుతావు కదా, అందుకే ముందే చెప్పాను. నీ కోడల గురించే వెతుకుతున్నాను. ఒక బందర్ లడ్డు అంటే అమ్మాయిని తీసుకొస్తానమ్మా, ప్రామిస్. ఒరేయ్, బందర్ లడ్డూల్ని బాదం హల్వాల్ని తీసుకురాకు. కాస్త ఇంటి పని వంట పని తెలిసిన అమ్మాయిని చూసుకో, లేకపోతే నువ్వు దాని కొండు పెట్టాల్సి వస్తుంది. అలాగే లేవే. అంటే ఏంట్రా, వండి పెడతావా? అబ్బా లేదమ్మా, అన్ని తెలిసిన అమ్మాయిని చేసుకుంటాను, సరేనా? నీ ఆరోగ్యం జాగ్రత్త. వీడు మారడు. గాడి పోయి వెలిగించేదాన్ని, గోడ మీద పిడికలు కొట్టేదాన్ని చేసుకుంటే ఇక్కడ దాకా రావాలా? అక్కడే బోర్డు వంద ఉన్నారు. నాకు కాబోయే భార్యకు కాజుల్ లాంటి కళ్ళుండాలి, తమన్న లాంటి ఒళ్ళుండాలి, ఇలియాన లాంటి నడుముండాలి. టోటల్ గా సమంత అంత అందంగా ఉండాలి. ఎక్కడుందో. ఏమయ్యా డైరెక్టరు, తొందరగా హీరోయిన్ చూపించవయ్యా, ఫ్యామిలీ చేసుకుంటాను.